ఇంత దుర్మార్గం అంటే మేము మొన్ననే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. ఇది తప్పు, కేంద్ర విద్యుత్ చట్టం తప్పు, దయచేసి దీన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి తీర్మానం చేసి మరీ పంపించినాం. ఇవాళ మేము తీర్మానం చేసిందని మరి వాళ్ళు నాలుగేకి తీసుకొని పారేసినట్టున్నారు. రాజ్యసభల చర్చ లేదు, లోక్సభల చర్చ లేదు, రాష్ట్ర శాసనసభల ఆమోదం లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. ఇవి ఏవీ లేకుండానే ఇవాళ గెజిట్లు ఇచ్చి, దొంగదారిన దొడ్డిదారిన గెజిట్లు నోటిఫికేషన్లు ఇచ్చి గల్లీకో పవర్ కంపెనీ పెట్టుకోండి. ఇగో ఈ పద్ధతుల్లో గల్లీకో కరెంట్ కంపెనీ అని ఇక్కడ ఈ పేపర్లో, ఇగో ఇక్కడ ప్రైవేటుకు పవర్ అని ఈ పేపర్లో రాసే పరిస్థితిని వాళ్ళు ఇవాళ తీసుకొని వచ్చినారు. దొడ్డిదారిన ప్రజలతో చర్చ లేకుండా ప్రజాస్వామ్యంలో కనీసం ఒక సోయి లేకుండా ఈ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఖచ్చితంగా ఈ విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణలోని రైతాంగాన్ని, దేశంలోని రైతాంగాన్ని సావుదెబ్బగొట్టి అల్టిమేట్గా ఈ పవర్ కంపెనీలన్నింటినీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పడమే నరేంద్ర మోడీ యొక్క లక్ష్యంగా ఖచ్చితంగా కనబడుతోంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, దేశంలో బొగ్గు టన్నులు టన్నులు నిక్షేపాలు ఉన్నాయి. మన సింగరేణిలోనే ఇంకో 100 ఏళ్లకు సరిపడా బొగ్గు ఉన్నది. ఇంకా కోల్ ఇండియా, జార్ఖండ్లో ఆడాయిడ బొల్లెడు గనులు ఉన్నాయి. కానీ అవి ఏవి మనకి రావట, 3000 రూపాయల టన్ను దొరికే బొగ్గేమో కొనొద్దట ఏది మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. కానీ 35000 రూపాయల టన్ను ఉండే విదేశీ బొగ్గును మాత్రం కొనాలి. ఎవల కోసం, ఎందుకోసం అంటే తన కార్పొరేట్ మిత్రులు ఆ వ్యాపారంలో దిగిరు కాబట్టి, వాళ్ళ జేబులు నింపాలి కాబట్టి, మన సంస్థలను దివాలా దీయించి మళ్ళీ వాటిని కూడా ఈ సంస్థలు దివాలా తీసిన సంస్థలు అని చెప్పి ఆయనకు అప్పచెప్పాలి కాబట్టి ఈ రకమైన కుట్రను మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మాకైతే అనిపించేది ఒకటే, తన మిత్రుణ్ణి ప్రపంచంలోనే అపర కుబేరుడుగా, నంబర్1 ధనవంతుడుగా చేసే వరకు ఈ మోదీ గారు ఊకునేటట్లు లేడు. ఈ దానికోసం వ్యవసాయాన్ని, విద్యుత్ రంగాన్ని ఎవరిని బలిపెట్టాల్సి వచ్చినా, ఎవరిని ఖచ్చితంగా మరి పండబెట్టాల్సి వచ్చినా 100% వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం దివాలా దీయించి వాళ్ళ నాశనం చేసినా సరే తన మిత్రుణ్ణి నెంబర్1 స్థానంలో చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతున్నది. ఇదేదో నేను ఆషామాషిగా చెప్తలేను. స్వయంగా శ్రీలంకలో అక్కడి విద్యుత్ రంగం యొక్క మరి యాజమాన్యం పార్లమెంటు ముందు చెప్పింది. ఆడిడా గలీలో చెప్పలేదు, ప్రెస్ ముంగట చెప్పలేదు, పార్లమెంటు కమిటీ ముంగట శ్రీలంక యొక్క విద్యుత్ రంగానికి సంబంధించిన చీఫ్ ఆయన చెప్పిండు, మోడీ గారు మా అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుని బలహీనతను, అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితిని, ఆ బలహీనతను ఆసరగా తీసుకొని ఆయన మిత్రుడైన అదానీ గారికి 1,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పాలని చెప్పి పట్టుబట్టిండు అని చెప్పి స్వయంగా చెప్పిన మాట. అంటే ఈ రకంగా ఒక పైరవి గారు మాదిరిగా ప్రధానమంత్రి గారు తన మిత్రుణ్ణి నంబర్1 చేయడానికి ప్రపంచంలో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఒకవైపేమో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శాసనసభలో మొన్ననే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీర్మానం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడతాం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతాం, ఈ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేసి మేము పంపినాం. అడ్డుకుంటాం, ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి మీటర్లు పెట్టి రైతులను క్షోభ పెట్టే పరిస్థితి రానీయం అని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దళితులకు, గిరిజనులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. రేపు దానికి కూడా మంగళం పడే పరిస్థితి వస్తుంది ఈ సంస్కరణలు వస్తే. మా దళిత సోదరులు, మా గిరిజన సోదరులు ఇది గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఆలోచన చేయాలి. ఇలా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, పౌల్ట్రీకి, టెక్స్టైల్ రంగానికి సబ్సిడీలు ఇస్తున్నాం, పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం విద్యుత్ రంగంలో, అన్నిటికీ మంగళం పడే పరిస్థితి వస్తుంది ఈ విద్యుత్ సంస్కరణలు, ఈ నరేంద్ర మోడీ గారి ఆటలు, ఈ గల్లీకో పవర్ కంపెనీ వస్తే. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు అవుతుంది, మన చేతిలో ఏముండదు, గుర్తుపెట్టుకోండి. విద్యుత్ సబ్సిడీలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతున్నది, విద్యుత్ సంస్థలను దివాలా దీయించి విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎస్సీలకు, ఎస్టీలకు, రైతులకు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు, ఇతర పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకు ఈ సబ్సిడీలన్నిటికీ మంగళం పాడే విధంగా ఆయన పెద్ద పెద్ద సేట్లు ఎవరైతే ఉన్నారో ఆయన దోస్తులు వాళ్లకు మాత్రమే లాభం అయ్యే విధంగా మిగతా వాళ్లకు పూర్తి స్థాయిలో సావుదెబ్బ కొట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళా ఈ విద్యుత్ సంస్థలకు లోన్లు రాకుండా చేసి, వాటిని దివాలా తీయించి, వాటికి లోన్లు ఇవ్వకుండా చేసి బెదిరించి, వాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలన్నట్టు ఈ రకమైన ఒక చిల్లర ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇది ప్రజలు గమనించాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగానికి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఊపిరి విద్యుత్, 26 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 26 లక్షల పంప్ సెట్లు ఉన్న తెలంగాణ మరి రేపటి రోజున ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఈ చిన్న సన్నకారు రైతులు, ఇప్పుడు నేను చెప్పినట్టు 90% ఉన్నోళ్ళు ఎక్కడ పోవాలి, ఏం కావాలి, ఇది ఏ రకమైన నీతి,
ఎందుకు ఈ దొడ్డిదారిన గెజిట్లు ఇస్తున్నారు, ఎందుకు ఈ దొడ్డిదారిన నోటిఫికేషన్లు ఇస్తున్నారు? చర్చ చేయకుండా పార్లమెంట్లో శాసనసభల చర్చను వాటి రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలనే సంస్కారం లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన విద్యుత్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వీటిని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రైతుల మీద కత్తి కట్టినరు చెప్పాలి. దాంతో పాటు నిజంగా కూడా నేను మా సోదరులందరికీ రాష్ట్రంలో ఒక విజ్ఞప్తి ఏమంటే, ఈ కేంద్ర ప్రభుత్వ కుట్రలు కనుక ఫలిస్తే, వారు ఆడిన ఆటలు సాగితే, వారు అనుకున్నట్టు ఈ విద్యుత్ సంస్కరణల చట్టం వస్తే దేశంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది తెలంగాణ రైతాంగం. ఎందుకంటే మన బతుకు వ్యవసాయం మీద ఆధారపడ్డ బతుకు. మా సిరిసిల్లలో ఉండే నేతన్నలు గుర్తుపెట్టుకోవాలి, మనది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. మరి మనని ఈరోజు సబ్సిడీ చాదుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, 50% సబ్సిడీ ఇస్తున్నది. మరి రేపటి రోజున ఆ సబ్సిడీకి మంగళం పాడితే, ఆ సబ్సిడీ పోతే సిరిసిల్లలోని నేతన్న మళ్ళొక్కసారి సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. వస్త్ర వ్యాపార పరిశ్రమ దివాలా తీసే పరిస్థితుంటది. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎస్సీలు, ఎస్టీలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, పౌల్ట్రీ యజమానులు, వివిధ విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమలు, వారందరూ సాగు దెబ్బతింటారు. అదేవిధంగా రైతు తన పొలంలో రైతు కూలీ అవుతాడు. ముందే ప్రీపెయిడ్ మీటర్లు పెడితే ముందే డబ్బులు కట్టాల. ఎట్లయితే ప్రీపెయిడ్ కార్డులు ఉంటాయో సెల్ ఫోన్లా, అట్లా ప్రీపెయిడ్ మీటర్లు పెడితే ముందే పైసలు కడితేనే నడుస్తుంది తప్ప అటెన్గా కడతా అంటే నడవదు. తర్వాత కడతా నేను అంటే కుదరదు. ప్రీపెయిడ్ మీటర్ పెడితే ముందు కడితేనే పైసలు, మీటర్ తిరుగుతుంది, మీటర్ పనిచేస్తుంది, నువ్వు కట్టిన కాడికి మళ్ళా ఆడికి కట్ అయిపోతుంది. ఇది నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తున్న కుట్ర. దయచేసి మిత్రులు ఆలోచించాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ప్రైవేటు పవర్ కంపెనీలు దిగితే ఇక్కడ మనకు సెస్ ఉన్నది సిరిసిల్లల, ఆడ ఎన్పీడీసీఎల్ ఉన్నది, ఆడ ఎస్పీడీసీఎల్ ఉన్నది. వీటితో పాటు ప్రైవేట్ కంపెనీలు దిగితే ఏమైతే దొరికేనా? పెట్రోల్ రేటు రోజు రోజు ఎట్లా మారుతుందో, రోజొక్క తీరు ఎట్లుంటుందో, రేపు కరెంటు రేటు కూడా గట్లనే అవుతుంది. దానికి ఒక స్థిరత్వం ఉండదు, గింత అన్నది ఉండదుగా. మీటర్ తిరిగినట్టు ఎవల ఇష్టం వాళ్ళు, ఎవల ఆట వాళ్ళు అన్నట్టుగా రెగ్యులేటరీ కమిషన్ కూడా నామమాత్రం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లనైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి అబాస్ పాలైండో, మళ్ళొకసారి అదే ప్రయత్నం దొడ్డిదారణ చేస్తున్నాడు. ఉచితాలు రద్దు చేయాలని మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి మధ్య మధ్యలో ఊకుకే. 12 లక్షల కోట్లు ఆయన కార్పొరేట్ మిత్రులకు రద్దు చేయొచ్చు, మాఫ్ చేయొచ్చు, కానీ రైతాంగాని కోసం మాత్రం 1,45,000 కోట్లు ఇస్తే ఉచిత కరెంటు దేశమంతా ఇయ్యొచ్చు, ఇయ్యండి అంటే మాత్రం ఆయనకు మనసు వస్తలేదు. ఇంకా మీదికెళ్ళి ఉచితాలు రద్దు చేయాలి, అది అనుచితం అని మాటలు మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇటు ధాన్యం సేకరణ ప్రైవేట్ పరం చేయాలి, అటు కరెంటు ప్రైవేట్ పరం చేయాలనే దిక్కుమాలిన వ్యవహారం ఏదైతుందో. నా డౌట్ అయితే ఈ వచ్చే కొనుగోలు సీజన్ నుంచే ధాన్యం సేకరణ కూడా ప్రైవేట్ పరం చేసి మన ఐకేపీకి పోటీగా, మన ప్యాక్స్కు పోటీగా ఇలా ప్రైవేట్ వాళ్ళని దించి, సేట్లను దించి వాళ్లను, మన రైతులను ముంచే ప్రయత్నం జరుగుతున్నది. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కాకులను కొట్టి గద్దలకు, పేదలను దంచి పెద్దలకు పంచే ప్రయత్నం జరుగుతున్నది. ఇది జాగ్రత్తగా కనిపెట్టకపోతే మొత్తం అందరం దెబ్బతింటాం. మా తెలంగాణ రైతన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొన్ననే అపీల్ చేసిండ్రు, మళ్ళీ కూడా నేను అపీల్ చేస్తున్నా. మాట్లాడితే నూకలు తినమంటారు, మా కొనండి, మా పారాబాయిల్ రైస్ కొనమంటే నూకలు తినండి అంటారు. అంటే ఎంత మూర్ఖపు కేంద్ర ప్రభుత్వం ఉంది ఈరోజు దేశంలో అంటే, మేము పోయి అడిగినాం మా యాసంగి వడ్లు కొనమంటే మా దగ్గర 4 సంవత్సరాలకు సరిపడిన నిల్వలు ఉన్నాయని నీలిగిండు కేంద్ర మంత్రి. 4 సంవత్సరాలకు సరిపడిన నిల్వలు ఉన్నాయి, ఎడబెట్టుకోవాలి నేను తీసుకొని, మేమేం చేయాలి, మీ వాళ్ళకు నూకలు దింపియండ్రి అని ఆ రోజు నీలిగిండు మాతో. మళ్ళీ 6 నెలలకే ఈరోజు తెలంగాణ మీద కక్షతోని వడ్లు కొనలే, 6 నెలలకే నిన్నగాక మొన్న సిగ్గు లేకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు ఏమని, దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నది కాబట్టి బియ్యం ఎగుమతి బ్యాన్ చేస్తున్నాం, నూకలు ఎగుమతి బ్యాన్ చేస్తున్నాం అని సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పి 4 గేన్లు నిల్వలున్నాయని నమ్మబలికి బొంకి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా బియ్యపు ఎగుమతులు, నూకలు ఎగుమతులు బ్యాన్ అని మొన్ననే ఇదే కేంద్ర ప్రభుత్వం, అదే మంత్రి సిగ్గు లేకుండా తెలంగాణ మీద కక్ష కట్టి కొనక దేశానికే నష్టం చేసే విధంగా వ్యవహారం చేస్తున్నారు. దేశం మొత్తంలోని రైతన్నలు ఈ విషయంలో అలర్ట్ కాకపోతే రైతాంగం సంక్షోభంలో పడుతుంది. అందరికంటే ముఖ్యంగా తెలంగాణ రైతులు, మనం కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులున్న రాష్ట్రం కాబట్టి అర్థం చేసుకోండి కుట్రలను విజ్ఞప్తి చేస్తూ. మన ముఖ్యమంత్రి గారు కమిటెడ్గా ఉన్నారు, మనం ఈ బిల్లును ఒప్పుకోం, ఏదేమైనా సరే ఊకోం, కానీ అంటే ఎంత దూరం పోయినామంటే మనకు ఒక మెలిక పెట్టిండు
మీరు గిన్న ఈ వ్యవసాయ మీటర్లు పెడితే ఈ చట్టం ఆమోదిస్తే మీకు సంవత్సరానికి ఇంకొక 5000 కోట్లు లోన్ తీసుకునే సౌలత్ కల్పిస్తామని చెప్పారు. అంటే ఇంకో 5 ఏళ్ళలో 25000 కోట్లు లోన్ తీసుకోవచ్చు, తీసుకొని మీరు పనిచేసుకోవచ్చు. కానీ దానికి ఆ షరత్ ఏంటంటే ఇది ఒప్పుకోవాలి మీరు అని పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఖరాఖండిగా చెప్పిండు ఏ పరిస్థితుల్లో ఆ 25000 కోట్లు అవసరం లేదు, అడుక్క తింటాం కానీ మా రైతులకైతే అన్యాయం చేయం, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ కుట్రను మేము గ్రహించినాం కాబట్టి మేము దాన్ని ఆమోదించమని చెప్పి ఖరాఖండిగా చెప్పిండు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్న తెలంగాణ రైతులు ఈ రెండు విషయాలు ముఖ్యమంత్రి గారు వారం రోజుల కింద చెప్పిన మాటలు మననం చేసుకోండి. దివాలా దీయించైనా సరే మన వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెడతారు అని నెంబర్ వన్ చెప్పిండు. ఈరోజు మళ్ళొకటి గల్లీకో పవర్ కంపెనీ ఎవరు లైసెన్స్ పెడితే ఎవరు అప్లై చేసుకుంటే మనకి ఇచ్చేటట్టు మన విద్యుత్ సంస్థలను దివాలా దీయించి కరెంట్ రేట్లు అడ్డగోలుగా పెంచి దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, సన్న చిన్నకారు రైతులకు, బలహీన వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలన్నిటికీ మంగళం పాడే విధంగా తీసుకున్న కుట్రను నిర్ణయాన్ని గ్రహించండి. వీళ్ళ బుద్ధిని, కుటిల బుద్ధిని గ్రహించి తప్పకుండా మీరు ముఖ్యమంత్రి గారు ఏ పిలుపునిచ్చినా దయచేసి మనందరం కూడా రాష్ట్రంలో అందరం అన్నిటికీ అతీతంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు కుట్రల విషయంలో దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి, జాగరూకులను చేయాలి. మా పార్టీ నాయకులు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి మాట్లాడాలి. గ్రామాల్లో, మండలాల్లో, అన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో దయచేసి గొంతు విప్పాలి, గర్జించాలి, చెప్పాలి, వివరించాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు. నమస్కారం. ఎనీ క్వశ్చన్స్ ఎనీథింగ్ ఉన్నాయి? థ్యాంక్ యూ. ఈ పోడు సమస్యకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ఒక 66 గ్రామాల పరిధిలో ఏదైతే ఈ అటవీ భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన మరి అక్టోబర్ 5 వరకు ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఏమేం క్లెయిమ్స్ ఉన్నాయో నివేదించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవైపు అటవీని కాపాడుకోవడం, అడవిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణ, అదేవిధంగా పెరుగుతున్న సాగునీటి వనరుల వల్ల మరి రైతాంగంలో కూడా వ్యవసాయం చేయాలనే ఆలోచన బలంగా ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఒక పరిష్కారాన్ని ప్రాక్టికల్గా చూపాల్సిందిగా, ఆచరణాత్మకమైన ఒక ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అక్టోబర్ 5 లోపల మరి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.